49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. సమఖ్య పాలనలో ఏళ్లుగా వెనకబడ్డ రాష్ట్రాన్ని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలు అమలు అవుతున్నాయా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిలదీశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పర్యటించిన ఆయన 1,33,00,000 రూపాయలతో పీఏపీఎస్ భవనం సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మరియు వైకుంఠధామము మంచినీళ్ళ బాబు ట్యాంక్ అయితే 1,33,00,000 రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో చేసుకున్న తప్ప ఎవరి దయాదక్షిణలో ఎవరికి ఆశించు చేజాపి చేసుకున్న పని కాదు. ఇవాళ భారతదేశంలో ఎదిగిన ఆడబిడ్డలకు 1,316 రూపాయలు ఇస్తున్నాం, రైతుకు పెట్టుబడి ఇస్తున్నాం, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. సగటు భారతదేశంలో అందరికనే నిర్ణయించుకుంటాను. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా నిండుగా కరెంట్ ఇచ్చింది లేదు. పిట్టతనం రావడానికి కూడా రేవంత్ రెడ్డి బాగుంది మనం మాట్లాడతాం, ఈ తొలి సంజయ్ గారు మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడతాం రా. తెలంగాణ ఇప్పుడు ఏదో జరుగుతుందో ఇది వాళ్ళు ఎవరైనా చెప్తాడా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో లేవు, ఇస్తలేదు. వీళ్ళకి శారగాక తెలివి లేక మిగుకుంటా ఇస్తలేరు కాబట్టి చెప్పరు. తెలంగాణ రాకపోతే ఎట్లుండే? భూమ దొరికిందా? జేజవ పెడతావా? జయవస్తవం వెతుకులు గంట కూడా దొరకలే. అట్లాంటిది ఇవాళ తెలంగాణ ఎక్కడ జరిగింది? భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలుంటే 100 కోట్ల మంది ప్రజలకు భూమి పెట్టే స్థాయికి ఎదిగింది ఇవాళ మా కేసీఆర్ గారి నాయకత్వం.